ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల సరైన వైద్యం అందక కోవిడ్ బాధితులు ఆసుపత్రి నుంచి పారిపోగా ఖాళీల భర్తీని కొందరు స్వార్థం కోసం రాజకీయ నాయకులతో కలిసి అడ్డుకుంటున్నారని డైరెక్టరే పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయంపై పలువురు వైద్యులు స్పందిస్తూ ఆసుపత్రి డైరెక్టరే కావాలని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో తమకు పదోన్నతులు కల్పించవద్దని మాత్రమే తాము ఎమ్మెల్యేలను కలిసినట్లు వారు వివరించారు. మరి మా సర్వీస్ అంతా పోగొట్టుకొని మేము సాక్రిఫైస్ చేసుకొని రిమ్స్లో పనిచేస్తుంటే ఇప్పుడు మా ప్రమోషన్ వీళ్ళ ప్రమోషన్ లిస్టులో ఉంది. ఇప్పుడు ఆగస్టులో వస్తుంది, ఆ లిస్టులో ఉంది, అంతవరకు ఆపండి, లేకుంటే ఈ నాలుగు ఆపి మీరు వేరే రిక్రూట్మెంట్ చేసుకోమని ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చి వేకెన్సీస్ అన్న చూపిస్తూ అన్నీ కలిపి ఒకసారి జీవన్ 99 పోదాం, నువ్వు రండి అని ఆయన కూడా చెప్పాను. కానీ ఆయన ఇక్కడ కదలడానికి వీల్లేదు, ఆయన ఇక్కడ నుంచి కదలకుండా ఆయన ఎవరి మాట వినడు, ఎవరి మాట వినకుండా అప్పుడు ఈవెన్ ఎమ్మెల్యే గారిని కూడా అబాస్ పాలు చేస్తున్నాడు. దానికి మేమంతా చింతిచ్చి చెప్పి ఇన్ని రోజులు మా మీద చెప్పాడు కాబట్టి మేమేం పట్టించుకోలేదు, ఎందుకంటే మేము వివరణ ఇవ్వదలుచుకోవాలి. కానీ దీనివల్ల పొలిటికల్గా రాజకీయం ఆయన రాజకీయంగా మారుతుండే కాబట్టి మేము మజబూరిలో వచ్చి మేము ఇది వివరణ ఇవ్వాల్సి వచ్చింది.